ఈ వ్యూహం ట్రైలర్ అందరూ చూసాము తర్వాత, అంటే యాక్చువల్గా ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ గారంటే రంగీలా కావచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ నుంచి కొన్ని కొన్ని రిపిటేటివ్ సాంగ్స్ అని చూస్తున్నా స్టిల్ ఇట్ రివర్బరేట్స్ ఇన్ ద ఇయర్స్. సో నేను ఈ ట్రైలర్ చూసినప్పుడు ఇందులో ఉన్న మ్యూజిక్ ఇట్ ఈస్ నాట్ పార్ యాజ్ గుడ్ విత్ ద బెస్ట్ పాస్ట్ మ్యూజిక్ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పొలిటికల్ ఫిలిం, మీన్ సాంగ్ ఏం లేదు, ఉన్నదే రెండు లైన్స్ అంతే, వేరే పాట కూడా లేదు. సార్ మీరు చెప్తున్నారు అంటే నాకు మీకు నచ్చకపోతే సినిమా చూడొద్దు రావద్దు అని చెప్తారు, అంటే ఇది కొన్ని వందల సార్లు చెప్పాను. ఎవరైనా అదే చేస్తారు, ఆడియన్స్ అనేవాళ్ళు గొర్రెలు కాదు. ఏ డైరెక్టర్ అయినా వాడికి నచ్చిందే తీయగలుగుతాడు. ఆడియన్స్ అనేవాడు తెలియనప్పుడు ఆడియన్స్ కోసం ఎలా చేస్తాడు సినిమా? ట్రైలర్లో కానీ చూసుకుంటే ఫస్ట్లో కూడా చంద్రనాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినవి కొన్ని విజువల్స్ అయితే చూసాను. సో ఇప్పుడు ఆ కేసు అనేది జరుగుతూ ఉంది అండ్ దాని తరపున కూడా ప్రూఫ్స్ అనేది కూడా కరెక్ట్గా సబ్మిట్ చేయలేదు. సో అట్లాంటిదన్నిటి కూడా డీటెయిల్గా ఈ మూవీలో మనం ఏమైనా చూడొచ్చు. ట్రైలర్లో చూస్తే జంతికల్ అనేది ఒక సౌండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఆ పర్సన్ హైడ్ చేశారు. ఎవరో అడగాను ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఎవరు అనుకుంటున్నారు మీరు చెప్పాలి, మీరు చెప్పండి. తిండిపోతానా? అదే మీ ఉద్దేశం? నేను అంటలే, మీరు అంటున్నారు. లోకేష్ గారు దాదాపుగా 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. సో ఈ పాదయాత్ర అంటే ఒకటి రెండు సందర్భాల్లో మినహాయించి ఎక్కడ కూడా ఆపకుండా అందరినీ కలుస్తూ ఉన్నారు. ఈ పాదయాత్ర మీద మీ స్పందన అడిగితే, లోకేష్ పాదయాత్రకి నాకు అబ్సల్యూట్గా దాన్ని ఎందుకు చేస్తున్నాడు అనేది నాకు ఎంతవరకు అర్థం కాదు. ప్రజల సమస్యలు తెలుసుకోవటం నడిచేది అనేది మీనింగ్లెస్. ఎందుకంటే మీరు చాలా చోట్ల కూడా మీరు చెప్పారు మీకు ఇంతవరకు ఎక్కడ కూడా ఓటు వేయలేదు. మీకు ఎక్కడ ఓటు ఉంది సార్? ఏ కాన్స్టిట్యున్సీలో ఉంది? తెలియదు నాకు. ఎందుకంటే నేను ఎప్పుడు ఓటు వేయలేదంటే, నేను ఇప్పుడు ఆబ్వియస్లీ నేను 40 ఇయర్స్ నుంచి ఓటు వేయట్లేదు. నాకు ఎక్కడ తెలుస్తుంది ఎక్కడ ఉందో? యాక్చువల్గా ఒక సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి మీరు. అంటే ఇప్పుడు మీలాంటి వ్యక్తి చాలామంది కూడా కమ్ లెట్ అస్ ఓట్ అని చెప్తుంటారు, బీ ద చేంజ్ అని చెప్పేసి ట్యాగ్ లైన్స్ పెడుతుంటారు, హ్యాష్ ట్యాగ్స్ పెడుతుంటారు. వాళ్ళని చూసే వరకు ఓటు వేయాలనే విషయం తెలియకపోతే అంతకన్నా ఎదవలు ఉండరు. వాళ్ళు వాళ్ళు ఎన్నుకున్నది గవర్నమెంట్ అయితే ఇంకా మన కర్మ. చెప్పినట్టుగా సెలబ్రిటీస్తో నేను సినిమాలు తీయను, వాళ్ళతో ఉండే కంఫర్ట్ జోన్ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ నేను మీట్ అవ్వలేనని చెప్తున్నాను, తీసుకొని నేను స్టార్ చేస్తాను కూడా చెప్తున్నాను. నేను తీసే జానర్ కైండ్ ఆఫ్ సినిమాల్లో బిగ్ స్టార్స్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ ఫ్యాన్ బేస్, అది అలాంటి సినిమాలు నాకు చాత కాదు అన్నారు.